వడ్డీ కావాలి లేకపోతే వడ్డీ మాఫీ చేస్తామని ఇవన్నీ కూడా చెప్పారు. ఇవాళ వడ్డీ డబ్బులు కడితేనే ఇవాళ రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా మంగళం పాడబోతున్నారు, ఉచిత విద్యుత్ను కూడా అటకెక్కించబోతున్నారు. ఇవాళ 110,000 కోట్లు అప్పులు తెచ్చారు ఈ 15 నెలల్లో. ఇంకా అప్పులు కావాలంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషను, రాష్ట్రంలో ఉన్న పవర్ స్టేషన్లన్నీ తాకట్టు పెట్టేస్తున్నారు. ఇక మిగిలింది శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఈ డ్యాములు కూడా, ఈ పవర్ హౌస్లు కూడా తాకట్టు పెట్టేస్తారు. మొత్తం పరిపాలన చేయటం చేతకాక సంపదను సృష్టించలేక ఇవాళ అప్పులతో ఉపచారగాస్తున్నారు తప్ప ఎక్కడా కూడా పరిపాలన చేయటం కానీ పనిచేస్తూ ఉన్న సిబ్బంది ఉద్యోగస్తులతో పనిచేయించుకోవటం కానీ ఏ మాత్రం కూడా ఈ రాష్ట్రంలో జరగట్లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు ఈ మీటర్ల మీద వీటి మీద మాట్లాడారు. మమ్మల్ని ప్రపంచ బ్యాంక్కి జీతగాళ్ళని చెప్పేసి ఆ రోజు మరి నానా మాటలు మాట్లాడిన మంత్రులు ఇవాళ రత్నాలు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఎవరో జీతగాళ్ళగా పనిచేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఎవరో మరి దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇది చాలా క్లియర్ కట్గా ఉచిత విద్యుత్కి మంగళం పాడబోతున్నారు, ఒక జిల్లాతో మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ మంత్రులు అసమతులు అయ్యేపాటికి ప్రభుత్వ సలహాదారులు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమన్నానంటే వీళ్ళు కీలకమైన స్థానాల్లో ఉన్నప్పుడే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు. ఆ రోజు బాధ్యత గల పదవుల్లో ఉన్న వీళ్ళు ఇవాళ ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేస్తూ మంత్రులు మాట్లాడాల్సింది, మంత్రులు చెప్పాల్సింది ప్రభుత్వ సలహాదారులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర రైతాంగం ప్రశ్నిస్తుంది. సున్నా వడ్డీ ఏ విధంగా ఇవాళ డబ్బులు కట్టిస్తూ ఉన్నారో రైతుతో, అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా మంగళం పాడబోతున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.